వాళ్ళంలో పులర్బారి పంచాయతీలో రీచ్ పెట్టారండి, ఇసుక రీచ్. మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వల్ల. మేము మాకు చెప్పిన ధర, మామూలుగారు చెప్పిన ధర ఏంటంటే 88 రూపాయలు అని చెప్పారు. దానికోసం మా ట్రాక్టర్ని తీసుకొని పొద్దున్న 6 ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వస్తే 675 రూపాయలు అని చెప్తున్నారు టన్ ఇసుక. అంటే 4.5 టన్ను పడుతుంది ట్రాక్టర్కి, 3,050 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్. ఇక్కడ రేట్ ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను. ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి. మేము వచ్చిన ప్రకారం అయితే మటుకు ఇక్కడ టన్ను 88 రూపాయలు మేము వచ్చాము అక్కడికి. ఇక్కడికి వచ్చినాక 675 రూపాయలు అవుతుంది టన్ను. దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నాం. వాళ్ళలో పులర్బారి పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రీచ్. మేము ఇసుక కోసం వచ్చాము ట్రాక్టర్ వల్ల. మేము మాకు చెప్పిన ధర, మామూలుగారు చెప్పిన ధర ఏంటంటే 88 రూపాయలు అని చెప్పారు. దానికోసం మా ట్రాక్టర్ని తీసుకొని పొద్దున్న 6 ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వస్తే 675 రూపాయలు అని చెప్తున్నారు టన్ ఇసుక. అంటే 4.5 టన్ను పడుతుంది ట్రాక్టర్కి, 3,050 రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్. ఇక్కడ రేట్ ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వాను. ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి. మేము వచ్చిన ప్రకారం అయితే మటుకు ఇక్కడ టన్ను 88 రూపాయలు మేము వచ్చాము అక్కడికి. ఇక్కడికి వచ్చినాక 675 రూపాయలు అవుతుంది టన్ను. దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చెబుతున్నారు. Please subscribe dot news.